హాసా టీవీ ప్రేక్షకులకు నమస్కారం. గాంధీజీ వర్ధంతి సందర్భంగా టీడీపీ శ్రేణులు ప్రకాశం జిల్లా కనగిరిలో వినూత్న రీతిలో నివాళులర్పించారు. మార్కాపురం జిల్లా కేంద్రం చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ శాసనసభ్యులు మరియు కనగిరి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి ఆధ్వర్యంలో మోకాళ్లపై కూర్చొని మొక్కుతూ గాంధీ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేశారు. ప్రకాశం జిల్లా కనగిరిలో మాజీ శాసనసభ్యులు మరియు కనగిరి టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి ఆధ్వర్యంలో మార్కాపురం జిల్లా కేంద్రం చేయాలని కోరుతూ టీడీపీ శ్రేణులు భారీగా పాల్గొని వినూత్నంగా గాంధీజీ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. పార్టీ కార్యాలయం నుంచి ప్లకార్డులు చేతబట్టి ప్రధాన వీధుల్లో నిరసన ప్రదర్శన చేశారు. గాంధీజీ విగ్రహం ఎదుట మోకాళ్లపై కూర్చొని మొక్కుతూ వినతి పత్రం అందజేశారు. అనంతరం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో మార్కాపురం జిల్లా కేంద్రంగా ప్రకటించాలని పూజలు నిర్వహించారు. అత్యంత వెనుకబడిన పశ్చిమ ప్రకాశం జిల్లాలోని కనగిరి లాంటి వెనుకబడిన నియోజకవర్గాలు అభివృద్ధి చెందాలంటే మార్కాపురం జిల్లా కేంద్రంగా ప్రకటించాలని మాజీ ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు, ఉగ్ర అభిమానులు తదితరులు భారీగా పాల్గొన్నారు. మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా మరి ఈరోజు జరిగింది. మరి ముఖ్యంగా గాంధీ గారి ఆశయాలను సాధించడం కోసం యువతంతా కూడా పోరాడాలని తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ఈరోజు ఏదైతే 13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్చిన దాన్ని భౌగోళికంగా మా కనగిరి నియోజకవర్గానికి దగ్గరగా ఉన్న మార్కాపురాన్ని జిల్లా రాజధానిగా చేసి ప్రజలకు ఏదైతే కారణం చేత ఎవరైతే 4 ఉపయోగపడాలనే ఉద్దేశంతో తలపెట్టిన ప్రభుత్వం అది ఇక్కడ మార్కాపురాన్ని రాజధానిగా ప్రకటించాల్సిందిగా కోరుతూ ఉంది.